విన్నా, నీకు ఉద్యోగం కోసం నువ్వు కొట్లాడినావు, కానీ మీ కోసం మీ ఉద్యోగాల కోసం కొట్లాడి అన్ని విధాలు అన్ని కోల్పోయాను నేను. నీ ఉద్యోగం కోసం నువ్వు ప్రతిరోజు బయటకు వచ్చినావో లేదో, నీ జియో ఫార్టీసీస్ కోసం నా పైన 14 కేసులు పెండింగ్ ఉన్నాయి, అత్యంత కోసం నా పైన పెండింగ్, నా ఉద్యోగం వస్తుందని కొట్లాడలే, నీకోసం కొట్లాడినా. సో సమస్య పైన అవగాహన ఉందని, సమస్యని పరిష్కరించాలని ఒక సంకల్పం ఉందని, ఒకసారి సమస్యను తీసుకుంటే పరిష్కారం కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా చెప్పేది కొన్ని కష్టంగా ఉన్నా సరే, వేదిక పైన పెద్దలు కొంతమంది చాలా సులువుగా చాలా ఈజీగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడేందు, గత ప్రభుత్వం ఉన్న మా నాయకులు ఎవరైతే ఎన్నికల ముందు వాళ్ళు చెప్పిన అంశాల గురించి వాళ్ళని వీళ్ళని ఉద్దేశించి వాళ్ళు మాట్లాడేందు, కొంతమంది మెచ్చుకుండ్రు, కొంతమంది విమర్శించు. మా అశోక్ సార్ అయితే చేయకపోతే మా పైన పోరాటం ఉద్యమం చేస్తామని మా అశోక్ సార్ మాట్లాడిండు, మా శరత్ సార్ కూడా 2-3 అంశాలు మాత్రం మాట్లాడింది, మా చెల్లె కూడా మాట్లాడింది. అవన్నీ అంశాలు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు వినుకుంటూ ఉన్న మీరు మాట్లాడిన ప్రతి మాటను కూడా చిరునవ్వుతోటి స్వాగతించినంటే, ఇది మీరు ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాదు, దాన్ని స్వాగతంగా దాన్ని స్వాగతించిన ఇది కేవలము కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. నేను ఇక్కడికి వచ్చేముందు కూడా నా ఫోన్ వచ్చినాయి, మీరు ఆడ రూమ్ నెంబర్ 57కి పోవాలనుకుంటున్నారు సార్, మీరు అది పోతే పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమం చేసిర్రు, దానికి మిమ్మల్ని అడ్డుకుంటారంట, మీ పైన దాడి చేస్తారంట అని చెప్పి మాట్లాడారు. మరికొంతమంది మాట్లాడి జియో 46 విద్యార్థులు మిమ్మల్ని సమస్య పరిష్కారం గారికి 2 నెంబర్ 57కి వెళ్ళి బయటికి పోనీయాలంట, అక్కడనే కూర్చోబెట్టుకుంటారంటే మీరు పోకూడదని చెప్పారు. అందరూ ఫోన్ చేస్తే ఒకటే చెప్పిన, తెలిసిన వాళ్ళు పైకి తెచ్చిన వాళ్ళు ఇలా కొట్టుకుంటారా సాగు కొట్టుకుంటారా వాళ్ళు ఇష్టమని మీ దగ్గరకు వచ్చిన పోరాటాలు చేయనీకి కానీ దేనికి కానీ భయపడకూడదు అని నేను అన్ని విధాలుగా అన్నిటికీ తెగించినని, ఏదైతే నా కులమేందంటే యువ కులమే నా కులము, ఏదైతే విద్యార్థుల మతమే నా మతం అనే ఒక ధ్యేయంతో రాజకీయానికి ఒక ప్యాషన్తో వచ్చినవన్నీ, మీరందరికంటే వృత్తిపరంగా ఏమి చదువుకోకుంటే ఇక్కడికి రాలే, వృత్తిపరంగా నేను ఒక డాక్టర్ని, నా వృత్తిని సైతం పక్కన పెట్టి చిన్నతనంలో మా తండ్రిని కోల్పోయిన ఒక సింగిల్ పేరెంట్ గా మా తల్లి నన్ను పెంచితే అన్ని విధాలుగా నేను ఒక మారుమూరు పెళ్ళకెళ్ళి వచ్చిన నేను కూడా నజరబాద్ గారు మాని కూడా నేటివ్ కరీంనగర్ లో తారుపల్లి మారాయన ఒక మారుమూరు పల్లెలకెళ్ళి అక్కడ ఉన్న ఒక ఇతర వ్యక్తులకి జన్మించిన ఈ బండి వెంకట్. సో మీరు అన్ని ఎన్ని భాగాలతో మాట్లాడినా కాబట్టి ఈ అంశాలకి సంబంధించి ముందుగా నేను ఈ చర్చలకు వెళ్లే ముందు ఈ యొక్క కార్యక్రమానికి నిర్వహించిన ఎవరైతే మా గురువులు అన్ని విధాలుగానే మొదటికెళ్ళి సహకరిస్తున్నా సరే, కొన్ని అంశాలపైన విభేదించిన అనుక్షణం మాకు నాకు చేదోడు వాదోడుగా ఉంటున్న మా అశోక్ సార్ గారికి, అదేవిధంగా విద్యార్థుల పక్షాన మన పక్షాన ఏదైతే లీగల్ సంబంధించి ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా వారి వృత్తిపరంగా విద్యార్థులకి ఏదైతే తెలంగాణలోని అతిపెద్ద కులం యువ కులానికి అండదండగా నిలుచుంటున్న శరత్ సార్ గారికి, అదేవిధంగా రమేష్ సార్ గారికి, దానితో పాటు మనం అందరం ముద్దుగా పిలుచుకున్న మన చెల్లె బర్రెలక్కకి, అదేవిధంగా మా ఎంఎస్ఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి, దానితో పాటు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళ గళాన్ని వినిపిస్తున్న మా సోదరుడు మిత్రుడు మణిపాల్ కి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అన్వర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన నా ప్రతి యువ సోదరునికి యువ సైనికునికి నేను పిలవగానే ఒక నమ్మకంతో మీకున్న గ్రీవియన్సెస్ నాకు చెప్పడానికి వచ్చిన అన్ని సమస్యలు సార్ 2-3 సమస్యలు చెప్పారు, దాదాపు 20 సమస్యలను నేను నోట్ డౌన్ చేసుకున్నా, ఆ 20 సమస్యలు మరికొన్ని సమస్యలు ఏవైతే ఇవ్వలేదో వాళ్ళు రిప్రజెంటేషన్స్ కూడా తీసుకుని ఇక్కడికి వెళ్ళి వెళ్తారు. ఇక్కడ ఇచ్చేసిన దానితో పాటు అప్పటికెళ్ళి ఇక్కడ సహకరిస్తూ ఉన్న ఏవైతే మీడియా ఛానల్స్ ఉన్నాయో, మన తెలుగు వెలుగు కానీ కాలోజీ టీవీ కానీ మైపాల్ ఛానల్ కానీ ఇతర అన్ని సోషల్ మీడియాలో కేటీవీ కానీ ఆర్టీవీ కానీ ఏదైనా ఉన్నాయి అన్ని మీడియా ఛానల్స్ కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే జియో 46 ఇష్యూ ఉందో ఆ జియో 46 ఇష్యూ పైన నేను కాదు, సీతక్క వెంకటరెడ్డి అన్న, శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, మంత్రివర్గంలో ఉన్న మంత్రులు, ఏదైతే 64 శాసనసభ్యులలో ఏదైతే 48 మంది శాసనసభ్యులు ఆల్రెడీ జియో 46 అంశం పైన ముఖ్యమంత్రి గారిని దీనిపైన ఏదో ఒక కార్యాచరణ తీసుకొని తప్పనిసరిగా ఇక్కడ ఉన్న యువకులకు అన్యాయం జరగకుండా చూసుకోవాలని చెప్పని వారు ప్రతి చోట మాట్లాడడం జరుగుతుంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా దీని ప్రస్తావన వచ్చింది.
నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ఎవరు చేస్తారని రావడం జరిగింది. కాకపోతే వాస్తవాలు క్యాబినెట్ లో ఏం జరిగినాయి అన్ని అంశాలు కూడా బయటికి చెప్పే పరిస్థితి ఉండాలి. అది ఒక క్లోజ్ డోర్ లో ఏ రకంగా పరిష్కరించాలని చెప్పి ఆలోచించే ఒక ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. అండ్ ఈ ప్రభుత్వము ఈ తప్పిదం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, మనం కాదు. గతంలో ఉన్న ప్రభుత్వము నిరుద్యోగులకి, నిరుద్యోగులు కూడా దాన్ని కొత్త పదం పెట్టాం, రేపటి తెలంగాణ భావి భారత పౌరులు, తెలంగాణ ఆణిముత్యాలకి ఉద్యోగాలు ఇవ్వకుండా మన మధ్యలో మనకి పంచాయతీ పెట్టడానికి జియో ఫారెసిక్స్ అంశాన్ని తీసుకొని వచ్చారు. అంటే ఒక రాయి కింద మన చేతికి ఇచ్చారు. కావాలని చెప్పని గవర్నమెంట్ పోతుందని తెలిసి ఉద్దేశపూర్వకంగా స్టే వేకేట్ కాగానే ఇమీడియట్ గా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. అంటే రేపు పొద్దున రిజల్ట్స్ వస్తే వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రాసెస్ ని ఆపే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసిన ఒక దుర్మార్గపు చర్య ఈ జియో ఫారెసిక్స్ ఇంప్లిమెంట్ చేయడం, దాని ప్రకారంగా రిజల్ట్స్ ఇవ్వడం. ఇంప్లిమెంట్ చేసేనని మొదట్లో మా సోదరు మైపాల్ కూడా వెళ్ళకుండా ఒకరోజు మన మధ్యనే కొంతమంది జియో 46 ఇంప్లిమెంట్ చేయమని ధర్నా చేస్తున్న వాళ్ళ కోసం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్ లో ఇనిషియల్ గా తెలియనప్పుడు మైపాల్ కూడా మొదట్లో ఒకరోజు జియో 46 కోసం ఫర్గా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ధర్నా చేస్తున్న వాళ్ళు మైపాల్ ని సపోర్ట్ చేసి వాళ్ళతో అండగా నిలబడ్డారు. తర్వాత దాని తర్వాత సమస్య తీవ్రత తెలుసుకున్నాక మనం ఇదికి వచ్చి మాట్లాడారు, ఇడికి మైపాల్ వచ్చి మాట్లాడారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలే రెండు కోణాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సమస్య పరిష్కరిస్తూ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక కన్ను పని చేస్తలేదని చెప్పి ఒక కన్ను మనకి 50% కనవాలి, ఒక కన్ను మంచి కనబడుతుందని చెప్పి 50% కల ఉన్న కన్ను అయితే పొడుచుకోలేం కదా. సో దానికి ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారికి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో లీగల్ గా అర్థమయ్యే విధంగా చెప్పలేనప్పుడు 100% ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా బ్యూరోక్రేట్స్ కంటే మనకంటే ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే ఉంటుందని చెప్పి భావిస్తారు. అది సర్వసాధారణం, అది ఎవరైనానే భావిస్తారు. ఇప్పుడు నేనే ఒక పాఠం గురించి మీకు తెలంగాణ అజిటేషన్ మూవ్మెంట్ గురించి నేను చెప్పిన అనుకోండి మీకు ఏం తెలుసు అని అవుతారు. అదే అశోక్ సార్ చెప్పింది అనుకోండి కరెక్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆ ప్రొఫెషన్. అశోక్ సార్ అరుణ్ రెడ్డి సార్ చెప్తేనే మేము స్వాగతిస్తారు, కరెక్టా కాదా? అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా వారికి కన్వే చేసినప్పుడు ఒకటి రెండు విషయాలు ఏదన్నా తప్పు కన్వే చేసే ఉద్దేశం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు వారిచ్చిన స్వేచ్ఛ, వారు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్తున్న వారి విషయం చాలా క్లియర్ గా ఉంది. తెలంగాణలో ఏ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగవద్దు. నేను ఎమ్మెల్సీగా నాకు అవకాశం వచ్చినప్పుడు కూడా వారు నన్ను కన్వీనింగ్ వెళ్ళినప్పుడు కూడా వారు నాకు చెప్పింది ఒకటే మాట. అదే రోజు ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ నాగేందర్ రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది, అంటే నెక్స్ట్ డే అపాయింట్ చేస్తున్నప్పటికే మాతో మాట్లాడారు, వెంకన్న నేను నాగేందర్ రెడ్డిని అపాయింట్ చేస్తున్నాము, ఏదైతే సంబంధించి నువ్వు రిప్రజెంట్ చేస్తున్న నీ కులం ఏదైతే ఉందో ఆ యువ కులానికి దగ్గర పోయి వాళ్ళ సమస్యకి వాళ్ళకి ప్రతినిధిగా నువ్వు ఉండాలి, ఎక్కడైనా ఏ తప్పులు జరిగినా అది ప్రభుత్వం దృష్టికి తీసుకురానికే నీకు ఈ బాధ్యతలు ఇచ్చింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా నాకు చెప్పడం జరిగింది. చెప్పినాక చాలా స్పష్టంగా ఆ రోజు నేను అశోక్ సార్తో మాట్లాడి కూడా, అశోక్ సార్తో కానీ శరత్తో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇష్యూస్ ఏదేదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి గారిని కలవాలన్నప్పుడు కలవదలుచుకున్నా కలవాలని వెళ్ళినా ప్రతి సమస్యకి వారు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆ సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లడంలో వేరే వేరే ప్రాసెస్ ఉండొచ్చు. అంటే మనకు 5 నిమిషాల అవకాశం దొరుకుతుంది, అక్కడ ఉన్న బ్యూరోక్రేట్స్ పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు ఉంటారు, మనం 5 నిమిషాలే కన్విన్స్ చేయలేము. వాళ్ళు ఉదయం కెళ్ళి సాయంత్రం వరకు ఉండేవారికి చెప్పిందే పదే పదే చెప్పేసరికి తప్పుడు నిర్ణయం తీసుకోనికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో అందుకే మనం చెప్పే విధానంలో కూడా చాలా సూటిగా చాలా స్పష్టంగా ఎవరికి నష్టం కలిగించకుండా మాట్లాడే ప్రయత్నం చేయాలి.